కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి అయ్యప్ప సొసైటీ దగ్గరలోని 120వ బస్తీలో మంచినీటి కనెక్షన్స్, చెత్త సేకరణ, నూతన వాహనాలను ప్రారంభం చేసి హరితహారం కార్యక్రమాన్ని కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు. అనంతరం కమిషనర్ జ్యోతి మరియు దూలపల్లి కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ కొంపల్లి నూతన మున్సిపాలిటీలో అంచెలంచెలుగా ప్రతి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసుకుందామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్ లక్ష్మి, దేవేందర్, కిరణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ యొక్క ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారు గంగయ్య నాయక్ గారికి, అదేవిధంగా కమిషనర్ మేడం గారికి, మరి అదేవిధంగా మరి పెద్దలు హనుమంతరావు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పెద్దలు ఎమ్మెల్యే గారు వచ్చేదిండే, కానీ ఆయనకు మంత్రి కేటీఆర్ దగ్గర బిజీ ఉండడం, ముఖ్యమంత్రి పెద్దలు చెప్పిన విధంగా ఇంటింటికి నీరు అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు పేద ప్రజలు ఉన్నటువంటి ఈ కష్టనాము, అదేవిధంగా మరి చెత్త సమస్యను తొలగించడానికి ఆటోలు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా మరి ఇంకా ఇప్పుడు మన నాయక్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే హైటెన్షన్ లైన్ కూడా గురించి కూడా మాట్లాడడం జరిగింది, తొందరలోనే తెప్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి అందరూ కూడా అభివృద్ధిలో భాగంగా మనమందరం కూడా ముందుకెళ్ళి ఈ యొక్క మున్సిపాలిటీని మన తెలంగాణలోనే మొట్టమొదటి ఉన్న ఫోర్ ఆటోస్ కూడా ఒక 7 lakhs 12,000 వరకు అయింది. సో బట్ బడ్జెట్ ని గురించి ఆలోచించుకోకుండా ముందు అందరూ మున్సిపాలిటీ అంత బాగుండాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అంత ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తున్నాము. సో పబ్లిక్ అందరికి, ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, వరి అవ్వద్దు. డ్రెయిన్ కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం వ్యవధిలో అన్ని పనులు కూడా జరుగుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.